మరిన్ని వీడియోల కోసం హెచ్టీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో యూర్స్, ఐఎమ్ లక్ష్మీనారాయణ, లెక్చరింగ్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం ఏకదళ బీజాల్లోని పత్రాంధ రకాల గురించి. డిగ్రీ స్టూడెంట్స్కు ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. ఏకదళ బీజాల్లోని పత్రాంధ రకాలు ప్రధానంగా నాలుగు రకాలు. అవి ఒకటి అలియం రకం లేదా ఆర్కిడేసి రకం, రెండవది హార్డియం రకం లేదా గ్రామినీ రకం, మూడవది రియో రకం లేదా సైక్లోసైటిక్ రకం, నాలుగవది కమ్మలైన రకంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ అలియం రకం. దీనిలో రక్షక కణాలు అనేటివి చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. అయితే ఇక మనము అలియం రకం యొక్క పత్రరంధ్ర నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే, పత్రంపై ఏర్పడే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రం అని అంటారు. పత్రరంధ్రాన్ని ఆవరించి రెండు రక్షక కణాలు ఉంటాయి. ఈ రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. ఈ రక్షక కణాలను ఆవరిస్తూ అనుబంధ కణాలు అనేటివి ఏర్పడతాయి. ఈ అనుబంధ కణాలు అనేటివి బాహ్యచర్మ కణాల వలె ఏర్పడతాయి. ఇటువంటి నిర్మాణం అలియం రకంలో ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ ఆర్కిడేసి. నెక్స్ట్ హార్డియం రకం. హార్డియం రకంలో పత్రరంధ్రాన్ని ఆవరించి రెండు రక్షక కణాలు అనేటివి ఏర్పడతాయి. ఈ రక్షక కణాలు డంబెల్ షేప్లో లేదా ముద్గార ఆకారంలో ఉంటాయి. ఈ రెండు రక్షక కణాలను ఆవరిస్తూ రెండు అనుబంధ కణాలు సమాంతరంగా ఏర్పడి ఉంటాయి. నెక్స్ట్ ఈ యొక్క పత్రరంధ్రము, రక్షక కణాలు, అనుబంధ కణాలను కలిపి పత్రరంధ్ర సంక్లిష్టంగా కూడా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ గ్రామినే. నెక్స్ట్ రియో రకం. పత్రంపై ఏర్పడి ఉండే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రం అని అంటారు. ఈ యొక్క పత్రరంధ్రాన్ని ఆవరించి రెండు రక్షక కణాలు ఉంటాయి. ఈ రెండు రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. ఈ రెండు రక్షక కణాలను ఆవరిస్తూ నాలుగు అనుబంధ కణాలు అనేటివి ఏర్పడతాయి. ఈ నాలుగు అనుబంధ కణాల్లో రెండు చివర భాగంలో ఏర్పడగా, రెండు అనుబంధ కణాలు పార్శ్వ భాగాల్లో ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ పామే, ఎరికేసి అంటాం. లాస్ట్ వన్ కమ్మలైన రకము. ఈ రకంలో చూడండి, పత్రంపై ఏర్పడి ఉండే సరళ నిలువు రంధ్రాన్ని పత్రరంధ్రం అని అంటారు. పత్రరంధ్రాన్ని ఆవరించి రెండు రక్షక కణాలు ఏర్పడతాయి. ఈ రక్షక కణాలు చిక్కుడు గింజ ఆకారం లేదా మూత్రపిండ ఆకారంలో ఉంటాయి. ఈ రెండు రక్షక కణాలను ఆవరిస్తూ ఆరు అనుబంధక కణాలు ఏర్పడతాయి. ఈ ఆరు అనుబంధక కణాలలో రెండు చిన్నగా ఉన్నటువంటి అనుబంధ కణాలు చివరలలో ఏర్పడతాయి. నాలుగు పెద్దగా ఉన్నటువంటి అనుబంధ కణాలు పార్శ్వ భాగాలలో ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ కమ్మలైనేసి. ఇవి ఏకదళ బీజాల్లోని పత్రరంధ్ర రకాలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. Subscribe on YouTube.